వేధిస్తే మీకోసం నేను వస్తానని చెప్పి వచ్చే శ్రీశైలం గౌడ్ గారిని కావాలన్నా ఒక్కసారి కుత్బుల్లాపూర్ ప్రజలు ఆలోచించండి. ఇలా నాకే బాధ అనిపించింది టీవీ చూస్తే. అరే శ్రీశైలం గారు ధారకారే అన్న, కానీ ఈ ఫాల్తు దగ్గ ఈ ఫాల్తు బుద్ధులు ఎవరకు ఈ చిల్లర లెక్క ఎగిరేరు పడేపడు కూడా. ఇలా పేద కుల నుంచి పేద పేద వ్యవస్థ నుంచి వచ్చింది కాబట్టి పేదల బాధ తెలుసు. ఇలా బలిసినోడు ఎమ్మెల్యే అయితే ఎట్లుంటే చూపెట్టండి. అలా ఒక పేదోడు ఎమ్మెల్యే అయితే ఎట్లా ఉండాలో చూపెట్టడానికి మా శ్రీశైలం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి కుత్బుల్లాపూర్ ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తున్నారు. ఇవాళ ఈ ఎన్నికలు నిన్న జరిగిన సంఘటన తర్వాత ఈ ఎన్నికలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు కావు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఎదురుస్తున్నారు. ఇలా కుత్బుల్లాపూర్ ప్రజలు నిన్న దాడి చేసి అహంకారంగా కన్న కావడం తలికాకెక్కి ఏ విధంగా ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పేద ప్రజల కోసం పనిచేసే అభ్యర్థి సంస్కారబద్ధంగా వివరించేటువంటి అభ్యర్థి మీద ఒక గుండా ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీసిన ఒక గుండా కొట్టేస్తారా? పేద ప్రజల కోసం పనిచేసే ఒక శ్రీశైలం గౌడ్ గారికి ఓటేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ గుండాలకు గుండపాటని చెప్తారా అని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం కూడా కుత్బుల్లాపూర్ ప్రజల యొక్క ఓటర్ తీర్పు గురించి ఇవాళ ఎదురుస్తున్న విషయాన్ని కుత్బుల్లాపూర్ ప్రజలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. మీ తీర్పే ఫైనల్. తప్పిపోయి ఆ గుండా గెలిస్తే ఇవాళ కుత్బుల్లాపూర్ ప్రజలు ఇవాళ ఓటర్స్ అందరు కూడా రేపు తలెత్తుకొని తిరగలే పరిస్థితి వస్తుంది. అరే కా గుండా కొట్టేశారా మీరు? మీకోసం పనిచేసే శ్రీశైలం గారు దాడి చేసే గా వ్యక్తికి ఓటేస్తారా? మిమ్మల్ని దోచుకున్న వ్యక్తికి ఓటేస్తారా? కబ్జాలు చేసే వ్యక్తికి ఓటేస్తారా? మీకోసం ప్రశ్నించే వ్యక్తులు దాడులు చేసే వ్యక్తికి ఓటేస్తారా? రేపు ఏం చేస్తారు? గెలిస్తా ఏం చేస్తాడు? నేను పైసలు పడేసినా, నేను దాడులు చేసినా, నేను కబ్జాలు చేసినా, నేను వ్యాపారస్తులను బెదిరించినా ఏం చేస్తావుడా? ప్రజలు నాకు ఓటేస్తారని చెప్పి రేపు పేద ప్రజల ఇండ్ల కూడా కబ్జా చేస్తారు. ఇదే ఘోరం అయిపోయిందంటే ఇంటి కూడా కంకర కుప్ప కనబడితే ఎమ్మెల్యే అంచర్లు అంటారు, పైసలు వసూలు చేస్తారు. ఇంటి కూడా కన్స్ట్రక్షన్ చేసే వాసాలు కనబడితే పైసలు అడుగుతారు. రియల్ ఎస్టేట్ చేసే పాపం కింద కనీలు వాతారు, తెల్ల ముగ్గేసి కనీలు వాతారు. తెల్లారి ఎమ్మెల్యే అంచర్లు వస్తారు, అయితే రెండు గుంటల జాగా కావాలి, 100 గజాలు, 50 గజాలు, 1000 గజాలు, 5000 గజాలు జాగాలు కావాలి, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదు. భవంతులు కడితే పైన 2 ఫ్లోర్లు మాకు ఇవ్వాల్సిందే. చిన్న చిన్న షాపులు పెడితే రోజు కలెక్షన్ మాకు ఇవ్వాల్సిందే. ఇది ఎక్కడ రాజ్యం అర్థం కాలేదు? ఇది ఎక్కడ రాజ్యం అన్న తెలంగాణ రాష్ట్రంలో? దీనికోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది? అరే నేను టీవీలు చూసినాక సోషల్ మీడియాల భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీకి సంబంధించిన సామాన్య వ్యక్తులు, సామాన్య ఓటర్స్ వాళ్ళు స్పందించి తప్పు ఈ గుండాగిరి జల్లది, ఇటువంటి గుండాగిరిని మనము సమర్థించదు, ఇటువంటి గుండాగాలకు గుణపడని చెప్పాలి. తెలంగాణలో ప్రతి యువత కూడా ఎస్ కుత్బుల్లాపూర్ ఓతా. ఒక్క కనీసం శ్రీశైలం గౌడ్ గారికి నా తరఫున 10 ఓట్లు ఇస్తా తుడుతా. కుత్బుల్లాపూర్ నాకు సంబంధం లేకుండా ఏరియా కాకుండా ఇలా కుత్బుల్లాపూర్ తుడుతా. శ్రీశైలం గౌడ్ నాకు పరిచయం లేకున్నా కూడా నేను పోయి ఇలా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు శ్రీశైలం గౌడ్ గారికి కనీసం నా తరఫున 10 ఓట్లు ఇస్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు ఈ టీవీ చూసండి, ఈ సోషల్ మీడియా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఇలా శ్రీశైలం గౌడ్ గారి గెలుపుకు కృషి చేసేటువంటి వాతావరణం ఇలా కుత్బుల్లాపూర్ నెలకొనిందంటే కుత్బుల్లాపూర్ ప్రజలు కూడా మీరు స్వచ్ఛందంగా రండి, స్వచ్ఛందంగా రండి, ఇలా శ్రీశైలం గౌడ్ గారిని గెలిపించండి, ఈ గుండగాలకు బుద్ధి చెప్పండి. వాళ్ళ తెలంగాణ సమాజం అంతా కూడా కుత్బుల్లాపూర్ తీర్పు కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పోయేది ఇంకొక విషయం, అక్కడ ఇటువంటి పరిస్థితి ఉందని చెప్పి ముందే పోలీసులకు సమాచారం ఉంది. ఇలా పోలీసు అధికారులు ఏం చేయాలి? బందోబస్తు పెట్టాలి. ఇద్దరు కానిస్టేబుల్ పెడతారు. పాపం వాళ్ళు ఈటీవీకి యాటూరికి పాపం వాళ్ళు కింద పడతారు. పాపం వాళ్ళు కానిస్టేబుల్ డ్యూటీ చేసుకుంటారు, వాళ్ళు కూడా కొడతారు.
ఎమ్మెల్యే ఇంటికానేమో 1000 మంది 100 మంది ఉంటారు, మొత్తం గన్మెన్లు గిన్మెన్లు పారామిలిటరీ ఆ మిలిటరీ ఈ మిలిటరీ అని ఉంటాడా? పేరు అంటే మాదనుకోవాలి, అది వేరే విషయం. అట్లా మొత్తం విపరీతోని ఎమ్మెల్యే ఎవరి టార్గెట్? ఎమ్మెల్యే ఎమ్మెల్యే పేదల టార్గెట్. ఎందుకంటే పేదలు ఉసురు వేసుకున్నారు కాబట్టి, పేదోళ్ళు ఎప్పుడైనా వచ్చి ప్రశ్నిస్తారు కాబట్టి ఇవాళ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఇవాళ పోలీసు వాళ్ళు చెక్కులు పెడతారు. ఇవాళ ఒక మాజీ శాసనసభ్యుడు పోటీ చేయడానికి సిద్ధమైన వ్యక్తి అక్కడ ఒక డిబేట్ జరుగుతుంటే వాళ్ళు తప్ప తాగి వచ్చి ప్రైవేట్ గుండగల్లం పెట్టుకొని దారు చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి ముందస్తు సమాచారం ఉన్నప్పుడు కూడా వాళ్ళ పోలీసు అధికారులు ఒక పోటీ చేసే అభ్యర్థినే కాపాడలేని పరిస్థితిలో ఉండి అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసిన వ్యక్తికి సుంకరితనం చేస్తే ఇలా పోలీస్ వ్యవస్థ ప్రజలకు ఏ విధంగా నమ్మకం ఉంటుంది? నిన్న దాడి జరిగిన విషయం తెలంగాణ మొత్తం సమాజం మొత్తం దేశం మొత్తం చూశారు. కానీ ఇక్కడ పోలీసు అధికారులు కళ్ళమంటే కనబడలేదు. అది నేను పోస్టింగ్లే ప్రమోషన్ అన్ని బాధ్యత అవుతాయి కదా. ఇంతవరకు కేసు ఎందుకు బుక్ చేయలే? ఎందుకు బుక్ చేస్తలేరు? జరిగింది వాస్తవమా కాదా? అక్కడ ఉన్నటువంటి టీవీ ఆ టీవీ ఏవో ఏటీవో నాకు తెలుసు అనేది అది ఆ టీవీ యాంకర్ అంటున్నాడు వివేకానంద గారు మీ తప్పు, వివేకానంద గారు మీ తప్పు, మీ వివరాలు మంచిది కాదు అని ఓపెన్ గా వినబడుతుంది. అది అదే ఎవిడెన్స్ ఆలపిక ఎవిడెన్స్. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి మీకు? మా మీద తప్పుడు కేసులు పెడతారు. జరిగిన దానికి కేసు పెడతారు మా మీద. ఇలా ఓపెన్ డిబేట్ లో సమాజం అంతా చూస్తుంటే మీకు ఆధారాలు ఉంటా కూడా ఇవాళ కేసు పెట్టకుండా మీరు నిర్లక్ష్యంగా వెళ్తే అంటే ఎన్నికల వరకు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి వాతావరణం వస్తుంది? ఎటువంటి వాతావరణం వస్తుంది? ఇవాళ ప్రజలకు రక్షణ కల్పించిన పోలీసులే గుండాలకు రక్షణ కల్పిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి? మేమైతే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కొంతమంది పోలీసు అధికారులు దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ అనజాన్ని సృష్టించి విద్వేషాలు రగిలించి ప్రజలు ఓటింగ్ రాకుండా దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం అధికార పార్టీ కొంతమంది పోలీసు అధికారులు చూస్తున్నారు. ఇవాళ ఇట్లా పోలీసు అధికారులు వివరిస్తే ప్రజలు రోడ్ల మీకు ఎక్కుతారు. ప్రజలు ప్రశ్నించి పోలీస్ స్టేషన్లకు వచ్చే పరిస్థితి పోలీసు అధికారులు కొని తెచ్చుకోదు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని కోరుకోవాలి. మీరు ఇవాళ ఈ ప్రభుత్వం మీరు ఏం చేసినా ప్రభుత్వం రాసి పెట్టుకోరు. వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ 4-5 రోజుల నుంచే మొత్తం రాజకీయ వాతావరణం మారిపోతుంది. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పూర్తి గతంలో ఉంది, ఇప్పుడున్నది కాంగ్రెస్ పార్టీ.